దేశంలో సంచలనం సృష్టించిన దిశా సంఘటనతో మహిళల భద్రత కోసం సంస్కరణలు చేపట్టిన అవసరం ఉందని మహిళా కమిషన్ చైర్మన్ పద్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, సీఎం జగన్ అసెంబ్లీ సమావేశంలో మహిళా భద్రతకు సంబంధించి కఠిన చట్టాలు తీసుకువచ్చేలా కృషి చేస్తారని ఆమె తెలిపారు. నేర విచారణ కూడా వేగంగా జరిగి శిక్ష పడే విధంగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నిర్భయ విషయంలో నిందితులకు నేటికీ శిక్ష అమలు కాకపోవడంతో ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుందని అన్నారు. చట్టాల అమలులో లోపాలు నిందితులకు అవకాశంగా మారుతుందని ఆమె అన్నారు. కఠినమైన చట్టాలను అమలు చేసినప్పుడే మహిళలపై దాడులు తగ్గుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత రక్షణకు సంబంధించినటువంటి అనేక మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది అని ఈరోజు ప్రభుత్వం గుర్తిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళల రక్షణకు సంబంధించి ఒక కఠినతరమైనటువంటి చట్టాన్ని తీసుకురాబోతున్నారు. మహిళలకు సంబంధించినటువంటి నేరాల విచారణ చాలా స్పీడ్గా జరగాలి, శిక్షలు కూడా ఒక టైం బౌండ్ ఉండాలి అనేటటువంటి దాంతో చట్టం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా అందరూ కోరుకుంటున్నారు మహిళలకు సంబంధించినటువంటి నేరాలకు సంబంధించినటువంటి చట్టాలు చాలా మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిర్భయ లాంటి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి కేసుల్లో కూడా 7 సంవత్సరాలైనా 8 సంవత్సరాలైనా శిక్ష అనేటటువంటి అమలు కాకపోవడం అనేటటువంటి ఈరోజు అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. మన చట్టాల వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో, అదేవిధంగా విచారణ దిశలో జరుగుతున్నటువంటి లోపాలు కానివ్వండి, ఆలస్యం కానివ్వండి, వీటిని అన్నిటినీ కూడా కంట్రోల్ చేయకుండా నేరం మన కళ్ళ ముందు మర్చిపోక ముందే శిక్ష కూడా అమలు కావాలి. దానివల్ల అదే నేరం మరొకరు చేయాలంటే ఒక భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఇవాళ అందరూ కూడా చెప్తున్నటువంటిది, ఆలోచిస్తున్నటువంటిది. దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేస్తుంది. ఇవాళ మొత్తం అన్ని పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కూడా 50% మహిళలకి రిజర్వేషన్ చేస్తూ ఇస్తూ చట్టం చేయడం అనేటటువంటిది కూడా ఇవాళ తొలిసారి ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసినటువంటి చట్టం. దీనివల్ల ఖచ్చితంగా మహిళలకు సంబంధించినటువంటి పెను మార్పులు రాబోతున్నాయి. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఇవాళ మహిళల ప్రాతినిధ్యం అనేటటువంటి గణనీయంగా పెరగబోతోంది. మహిళల్ని దృష్టిలో పెట్టుకుని మద్యపాన నిషేధం అనేటటువంటి దాన్ని దశల వారీగా అమలు చేయాలన్నా, ఇప్పటికే బెల్ షాపులు పూర్తిగా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి, లిక్కర్ షాపుల్ని కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ ఉన్నారు, లిక్కర్ అమ్మకాలు చాలా గణనీయంగా పడిపోయినాయి, దాదాపు దీనివల్ల గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి అనేటటువంటిది ఈరోజు మహిళలందరూ కూడా చెప్తున్నటువంటిది. కనుక మహిళల వైపుగా ఆలోచించి అనేక నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటోంది.